दुत्तलूर मंडलम नंदु ईरोजु सायंत्रम 4 गंटल नुंडी 6 गंटल वरकु एमआरपीएस जिला इंचार्जी गोल्लपल्ली श्रीनिवासुलु आध्वर्यंलो विकलांगुल हक्कुल पोराट आविर्भाव दिनोत्सवं संदर्भंगा दुत्तलूर बद्वेल रोड्डु नंदु एमआरपीएस जेंडा आविष्करण चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू మాదిగల రిజర్వేషన్ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాల మీద వదిలినందున రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, దళితుల మీద జరిగే దాడులను ఖండించాలని రాష్ట్ర ప్రభుత్వంలోకు హెచ్చరిక చేస్తున్నామని మాట్లాడారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉసిరిపాటి బ్రహ్మయ్య, ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు సుమారు 60 మంది ఎంఆర్పిఎస్ నాయకులు హాజరయ్యారు। ఆ బొమ్మ పెట్టిన తర్వాత మేము కూడా ఎదురు అర్జీలు ఇవ్వటము లేదా డిమాండ్ చేయటం అడిగింది। సెంటర్లో అక్కడక్కడ చూపిస్తే అక్కడక్కడ 2 సెంట్లు 1 సెంట్ అట్ంది। సరే సారే కొంత కలుగు చేసుకొని ఇక్కడ అక్కడ ఒక ప్లేస్లు అంత కొంత మనకు ఇంటర్నల్ గా హెల్పింగ్ చేయడం జరిగింది। అప్పుడే మేము మార్చి 20 కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంఆర్పిఎస్ జాతీయ వ్యవస్థాపక సభ్యులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు అన్న ఉత్తరపాటి బ్రహ్మయ్య మాది గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు పెద్దలు భోజపాతల వెంకటేశ్వర మాది గారికి, జాషువన్న గారికి ఈ కార్యక్రమానికి ఈ నియోజకవర్గం నుండి వచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులకు, పత్రికా విలేకరులు అందరూ కూడా పేరు పేరున సామాజిక బుద్ధి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం। ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి సందర్భం పరిణామం నిన్న వర్గీకరణకు అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు, ఇవాళ మాదిగల భవనానికి సంబంధించి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో దొత్తలూరు మండలంలో మన జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఈ యొక్క భవనానికి సంబంధించినటువంటి స్థలాన్ని ఆయన చాలా రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చు, ఏ రెండు కులాల మధ్య ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అసమానత ఉన్నప్పుడు అసమానతల్ని క్షేత్రస్థాయిలో తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే కనుక ఆ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పుడు రిజర్వేషన్లను జనాభా దామాష ప్రకారం క్షేత్రస్థాయిలో ఎవరికి అందుతున్నాయో ఎవరికి అందటం లేదో, ఎవరు లాభ పొందుతున్నారో ఎవరు నష్టపోతున్నారో గ్రహించి క్షేత్రస్థాయిలో వర్గీకరించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెప్పని, సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో హర్షిస్తూ ఉంది। అదేవిధంగా మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఆ జడ్జిమెంట్లో కూడా 2004లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైతే ఏవి చిన్నయ్య అనే పిటిషన్ ఉందో ఆయన వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపట్టలేం, కానీ అందరి జడ్జీలు అలాగే కళ్ళు మూసుకొని జడ్జిమెంట్లు ఇస్తారనుకోవడం సరైంది కాదు। ఖచ్చితంగా ఆ జడ్జిమెంట్ని మళ్ళా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది, దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది అని చెప్పని చెప్పడంతో పాటు దాన్ని సమీక్షించే అధికారం మాకు లేదు, ఎందుకంటే మేము కూడా సమాంతరంగా అదే స్థాయి జడ్జిలం కనుక దీన్ని సమీక్షించడానికి దీనిని 7 మందితో కూడిన ధర్మాసనం కానీ లేదా 9 మందితో కూడిన ధర్మాసనం కానీ చేస్తే బాగుంటుందని చెప్పని దాని ప్రధాన న్యాయమూర్తికి దీన్ని సిఫార్సు చేస్తున్నామని చెప్పని లేఖ రాసిన సందర్భాన్ని మేము నిజంగా ఇప్పటికీ న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం మరింత కలిగించినట్టు అవుతా ఉంది। న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు మరింత నమ్మకం కలగడంతో పాటు ఒక మాటలో చెప్పాలంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే మనల్ని కాపాడుతుందన్న విధంగా చట్టాలు ఈరోజు ఉండబడినటువంటి న్యాయ వ్యవస్థ క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాలు 1-2 మాత్రమే అభివృద్ధి చెందాయి, మిగిలిన కులాలు మొత్తం కూడా కనీసం రిజర్వేషన్ ఫలాలు ఎలా ఉంటాయో తెలియక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పని క్షేత్రస్థాయిలు అధ్యయనం చేసి ఇచ్చినటువంటి తీర్పుని మనస్ఫూర్తిగా మేము గౌరవిస్తూ ఉన్నాం। అదేవిధంగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి అధికారం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి గతంలో జరిగిన విధంగా రాష్ట్రపతి ఆమోదంతో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది, గవర్నర్ ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణ అమలు జరిగింది, అదేవిధంగా 2-3 సందర్భాల్లో ఏకగ్రీవ అసెంబ్లీ తీర్మానాలు జరిగినాయి, ఏ విధంగా అయితే అసెంబ్లీ తీర్మానం జరిగి వర్గీకరణ అమలు జరిగిందో అదేవిధంగా వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండబడినటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కూడా ఉషా మేర కమిషన్ వేసింది, కమిషన్ నివేదిక కూడా వర్గీకరణకు అనుకూలంగా పార్లమెంటులో లేఖ ఇచ్చింది,
ఆ లేఖ కూడా అన్నిటికీ అనుకూలంగా ఉన్నాయి గనుక ఈ రోజు కూడా సుప్రీం కోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది ఎస్టీ వర్గీకరణ ఉపకులాలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పని అభిప్రాయపడిన నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రాలకు అధికారం వచ్చినప్పుడు 25 సంవత్సరాలుగా 27 సంవత్సరాలుగా ఎంఆర్పి ఉద్యమం మొక్కవారి ఆత్మవిశ్వాసంతో పోరాటం చేస్తా ఉందో ఆ పోరాటం చేసిన ఉద్యమాన్ని గౌరవించి ఎస్సీ వర్గీకరణ జరిగే విధంగా రాష్ట్రాలకు అనుమతిస్తే ఆ అనుమతి వచ్చిన నేపథ్యంలోనే తండ్రి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా పేరుండబడిన జగన్ గారు కూడా దీని మీద ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పు మీద సుప్రీంకోర్టులో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి కేంద్రంలో అంటే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ కావాలని చెప్పి కూడా మీ సందర్భంగా కోరుతున్నాం దానికోసం మందకృష్ణ మాది గారి నాయకత్వంలో 3-4 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోబోతున్నాం ఆ జాతీయ కార్యవర్గ సమావేశంలో అనేక నిర్ణయాలని మా ఎంఆర్పిఎస్ నాయకులతోటి సీనియర్ నాయకులతోటి మా మేధావులతోటి లాయర్లతోటి మా ఉద్యోగ పెద్దలతో అందరూ చర్చించిన తర్వాత భవిష్యత్తు ఉద్యమాన్ని కూడా రంగం సిద్ధం చేసుకుందాం సందర్భంగా మేము తెలియజేస్తాం స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం ఇప్పటికీ నిజంగా న్యాయం పట్ల వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఉందనుకుంటే కొంతమంది మహానుభావులు తీసుకోబడే నిర్ణయాలు ప్రజల్లో అవి నిలబెడతాయి అలాంటి తీసుకోబడిన నిర్ణయమే ఈ ఎస్సీ వర్గీకరణకు ఈరోజు తీసినటువంటి నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం దానికి కోర్టుకి మేము కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించాలి కోర్టు చెప్పింది రాష్ట్రాలే చేసుకోవచ్చని కానీ మీరు ఈరోజు పేపర్ చూస్తుంటారు ఈరోజు మీరు పేపర్ చూస్తుంటారు ఆ పేపర్లో లేదంటే కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో చాలా క్లియర్గా చెప్పింది ఏమని 2004లో మేమిచ్చిన తీర్పు మీరు గమనించుంటారు మేమిచ్చిన తీర్పు అది తప్పని మేము అనలేం కానీ అందరూ అలాగే వ్యవహరిస్తారు అనుకోవద్దు కొంతమంది న్యాయమూర్తులు కళ్ళు మూసుకుంటారు అనుకోవద్దు కళ్ళు మూసుకొని తీర్పులు చెప్తారు అనుకోవద్దు ఇప్పుడుండబడిన సామాజిక స్థితిగతులను గుర్తించి అనుసరించి తీర్పులు వస్తాయని కూడా ఆశించాలి అంటే దాని అర్థమైంది ఆ రోజు ఉండబడినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చేశారని కళ్ళు మూసుకొనే కానీ అందరూ న్యాయమూర్తులు కళ్ళు మూసుకొని ఉంటారని చెప్పని అనుకోబాకండి రిజర్వేషన్ ఫలాలు కొన్ని వర్గాలకు అందుతున్నాయి కొన్ని వర్గాలకు అందటం లేదు